प्रतिष्ठात्मक ग्लोबल इन्वेस्टर्स समिट को सर्व सिद्धमैंदी उदय 9:45 निमिषालकु अतिथुल आह्वानं परिचय कार्यक्रम तो सदस्सु प्रारंभं कानुंदी। लेजर शो मा तेलुगु तल्लिकी गीतालापन ज्योति प्रज्वलन तर्वात राष्ट्र प्रभुत्व चीफ सेक्रेटरी डाक्टर केएस जवहर रेड्डी प्रारंभोपन्यासं चेयनुन्नारु। ओकसारी सदस्सु प्रांगणं दग्गरिकि वेल्दां। मा करेस्पोंडेंट इन्पुटेटर इस्माइल उन्नारु मरिंत समाचारं अंदिंचेंदुकु। इस्माइल, प्रतिष्ठात्मक इन्वेस्टर्स ग्लोबल समिट सो మొత్తం మీద ఎయిర్‌పోర్ట్లు ఏ రకంగా పూర్తయినే అనుకోవచ్చు, మరి కాసేపట్లోనే ఒక గంటలోనే మొత్తం ప్రారంభం కాబోతోంది, ఏం చెప్తారు కిషోర్? మొత్తం ఎయిర్‌పోర్ట్లు కంప్లీట్ అయ్యాయి, ఎవరైతే వ్యాపార రంగంలో అతిరత మహారథులు అనిపించుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ 2023 కి వైజాగ్ వస్తున్నారు, అందరికి సంబంధించినటువంటి షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది। ప్రస్తుతం నేను ఎక్కడైతే సదస్సు జరుగుతుందో ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి స్టాల్స్ దగ్గర ఉన్నాను। దాదాపు 137 స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు। మధ్యాహ్నం తర్వాత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ స్టాల్స్ ను ప్రారంభిస్తారు। ఇక్కడికి వచ్చినటువంటి వ్యాపారవేత్తలు, అదే విధంగా కేంద్రానికి సంబంధించినటువంటి కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు, ప్రైవేట్ ప్లేయర్స్, విదేశాల నుంచి వచ్చినటువంటి చాలా మందికి సంబంధించినటువంటి స్టాల్స్ ఇక్కడ ఉన్నాయి। ఇక్కడ డైరెక్ట్ గా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి బిజినెస్ ను ఇన్వెస్ట్ చేసే విధంగా, బిజినెస్ డెవలప్ చేసుకునే విధంగా ఈ మొత్తం స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు। ప్రస్తుతం నేను భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంబంధించినటువంటి స్టాల్ దగ్గర ఉన్నాను। దీంతో పాటు చాలా ఇక్కడ మినిషన్స్ ఇండియా లిమిటెడ్ అనేటువంటి ఒక వెపన్స్ తయారు చేసి అమినేషన్ తయారు చేసేటువంటి కంపెనీకి సంబంధించినటువంటి ఒక స్టాల్ కూడా మనం చూస్తున్నాము। చాలా కొత్త ప్లేయర్స్, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వెహికల్స్ కి సంబంధించి చాలా ఎక్కువ మంది సరి ఆసక్తి చూపారు। ఈవీ వెహికల్స్ మనం చూడొచ్చు, ఒక అవేరా అనేటువంటి ఒక ఈవీ వెహికల్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేశారు। వాళ్ళకి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు। ఇక్కడికి వచ్చే వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీలో, ముఖ్యంగా స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇన్వెస్ట్ చేసుకునేటువంటి విధంగా ప్రభుత్వం వాళ్ళకు ఒక అవకాశం కల్పించింది। విదేశాలకు సంబంధించి ముఖ్యంగా జపాన్, యూకే కి సంబంధించినటువంటి, ఫ్రాన్స్ కి సంబంధించినటువంటి స్టాల్స్ ఉన్నాయి। 40 దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఈరోజు వస్తున్నారు, వేల సంఖ్యలో ప్రజలు వస్తున్నారు। ఎట్ ద సేమ్ టైం ఇండియాకి సంబంధించినటువంటి పెద్ద బిజినెస్ కార్పొరేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ దాదాపు ఈరోజు వస్తున్నారు। ముఖేష్ అంబానీ వస్తున్నారు, అదాని గ్రూప్ నుంచి వస్తున్నారు। ఎట్ ద సేమ్ టైం మనం చూడొచ్చు ఇక్కడ ఒక స్టాల్ ని ఏ విధంగా తెలుగు కల్చర్ ని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కల్చర్ ని ఇక్కడ షోకేస్ చేసే విధంగా ఏర్పాటు చేశారు। మనం ఒకసారి సెక్రటరీ మేడం చెప్పండి, ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి? చాలా స్టాల్స్ ఏర్పాటు చేశారు కదా, ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది నిమిషాలుగా చూస్తున్నాం? ఇది అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ తరఫున మన ప్రధాని గారు ఇచ్చిన పిలుపు మేరకు మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో ఉన్న అన్ని చేనేత కళ తర్వాత హస్తకళలు అన్నీ కలిపి ఇక్కడ మనము అంటే రాష్ట్రంలో ఏమేమి ఉన్నాయో చూపిస్తానికి పెడతాము। మనము వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ చేసినప్పుడు మనకి 35 రకాల చేనేత వస్త్రాలు, 34 రకాల హస్తకళలు మనము చేయటం జరిగింది। మామూలుగా ఒక జిల్లాకి ఒక ప్రోడక్ట్ అన్నారు, కానీ మనకి ఒక జిల్లాలో ఒక ప్రోడక్ట్ కన్నా చాలా ఎక్కువ ఉన్నాయి। ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయని అందరికీ, మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి తెలియదు, బయట రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి తెలియదు, ఇతర దేశాల నుండి వచ్చే వాళ్ళకి కూడా ఇది కనిపించేటట్టు మనము దీన్ని తయారు చేశాము। వచ్చిన వాళ్ళందరూ ఇదే మా బెస్ట్ స్టాల్ మందే అని చెప్తున్నారు। అంటే చేనేత కీను కళా హస్తకళల కన్నా అందమైనవి ప్రపంచంలో ఉండవేమో, మన అంటే మనిషి తయారు చేసే వస్తువుల్లో, సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది। ఇవి చూసి చేనేత కళాకారుకుల్ని, తర్వాత హస్తకళ కళాకారుల్ని వాళ్ళు ఇంకా ప్రోత్సహించి ఇవి కొని ఇంత అందంగా ఉంది కాబట్టి మన ఇళ్ళలో కూడా పెట్టుకుందాం, మన ఆఫీస్లో కూడా పెట్టుకుందాం అని ఒకలాంటి ఇన్స్పిరేషన్ వస్తుందేమో। ఇక్కడికి వచ్చే ఇన్వెస్టర్స్ కూడా ఎంతసేపు ఇండస్ట్రీ మీద గురించే మాట్లాడుతున్నారు, కానీ ఇవి చాలా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, మనిషికి ఆహ్లాదం కలిగిస్తుంది, ఇంటికి చాలా అందంగా ఉంటుంది, ఇలాంటివి కూడా వాళ్ళు కొంత స్పాన్సర్ చేస్తే తప్పకుండా హస్తకళాకారులకి, తర్వాత మన చేనేత కళాకార్మికులకి మంచి ఉత్సాహం వస్తుందని మా ఆశ. థ్యాంక్ యూ మేడం. మనం చూడొచ్చు దీన్ని పూర్తిగా వీళ్ళు డిజైన్ చేసినటువంటి విధానం కూడా, చిన్న చిన్న బుట్టల్ని పైన పెట్టారు, ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసినటువంటి ఈ మొత్తం స్టాల్ ఏదైతే ఉందో ఇక్కడ ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది। ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అసలు హస్తకళలు, అదేవిధంగా ముఖ్యంగా చేనేతకు సంబంధించి ఎటువంటి వస్త్రాలు ఉన్నాయి, అట్ ద సేమ్ టైం వాళ్ళకి సంబంధించినటువంటి మనం చూడొచ్చు ఇక్కడ మగ్గాన్ని కూడా మనం చూస్తున్నాం, ఇవన్నీ ఏర్పాటు చేసి వీటి ప్రొడక్ట్స్ని కూడా ఇక్కడ షోకేస్ చేశారు। ముఖ్యంగా ఇండస్ట్రీస్కి సంబంధించి చిన్న మధ్య తరహా పరిశ్రమలకు కూడా, ఏవైతే కుటీర పరిశ్రమలు ఉన్నాయి
వాటికి కూడా ఊతమిచ్చే విధంగా ఈ రోజు ఇక్కడ ఇన్వెస్టర్ సమ్మిట్ లో ముఖ్యంగా చాలా మంది విదేశీయులు వస్తున్నారు కాబట్టి వాళ్ళకు మన కల్చర్ ని మన ప్రొడక్ట్స్ ని ఇంట్రోడ్యూస్ చేయడం ఎట్ ద సేమ్ టైం వాళ్ళకు ఇక్కడ ఇన్వెస్ట్ చేసే విధంగా వాళ్ళని ప్రోత్సహించడానికి ఈ స్టాల్ ఏర్పాటు చేశామని చెప్తున్నారు చాలా స్టాల్స్ ఉన్నాయి మీకు చూపెడతాను ఈ ఇన్వెస్టర్ సమ్మిట్ కు ఒక ప్రత్యేకత ఉంది ముఖ్యంగా ఈసారి చాలా మంది లోకల్ ప్లేయర్స్ ఎవరైతే చిన్న చిన్న ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని చిన్న చిన్న పెట్టుబడులతో కంపెనీస్ ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళు చాలా ఆసక్తిగా ఉన్నారు ఎందుకంటే ఒకటి విదేశాల నుంచి వచ్చేటువంటి ఇన్వెస్టర్స్ పెద్ద ఇన్వెస్టర్స్ మన దేశంలో ఉన్నటువంటి పెద్ద ఇన్వెస్టర్స్ ఇక్కడికి వస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఒక ఫోకస్ ఉంటుంది ముఖ్యంగా పెద్ద ఎత్తున వాళ్ళ మీద వాళ్ళకు ఇక్కడ ఇటువైపు మనం చూస్తే ఒకసారి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే కియా కార్ ప్రొడక్ట్ అవుతుందో దానికి సంబంధించినటువంటి ఒక స్టాల్ చూస్తున్నాం ముందట ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసింది ముఖ్యంగా కోస్టల్ ఏరియాలో ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అనేటువంటి విధంగా కూడా ఇక్కడ పూర్తిగా ఏర్పాటు చేశారు మారిటైమ్ బోర్డుకి సంబంధించినటువంటి ఒక ఏదైతే కోస్టల్ కారిడార్లో భవనపాడు పోర్టు నుంచి మచిలీపట్నం పోర్టు ఇవన్నీ ఏ విధంగా డెవలప్ అవుతున్నాయి అనేటువంటిది కూడా ఇలా చాలా స్పెసిఫిక్గా షోకేస్ చేస్తూ వచ్చేటువంటి ఇన్వెస్టర్స్కి ఇక్కడ కనిపించే విధంగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఆయా డిపార్ట్మెంట్స్ పూర్తిగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ని మనం చూస్తున్నాం ఒకసారి ముందుకు వెళ్తే ఎప్పుడైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పోర్ట్లు అదేవిధంగా ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నారో మనం ఇక్కడ జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ కొత్తగా ఇటీవల కడప జిల్లాకు సంబంధించినటువంటి ఒక స్టీల్ ప్లాంట్ కొత్తగా ఏదైతే నిర్మిస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఒక నమూనాను ఇక్కడ పెట్టడం జరిగింది రామాయపట్నం పోర్టుకు సంబంధించినటువంటి పోర్టు ఏ విధంగా ఉంది దాని వర్క్ ఎలా ఉంటుంది దానికి సంబంధించినటువంటి ఒక కంప్లీట్ ఒక మినియేచర్ ఒక దాని మ్యాపులు అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఒక డిజైన్ ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ హిందుస్థాన్ ఏరోనాటిక్స్కి సంబంధించినటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఎటువంటి హెలికాప్టర్లు ఎటువంటి యుద్ధ విమానాలను డెవలప్ చేస్తుంది అనేటువంటిది కూడా మనం ఇక్కడ చాలా స్పష్టంగా చూడొచ్చు ఇటువంటి ఇండస్ట్రీస్ ముఖ్యంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో 14 సెక్టార్లకు చాలా ప్రయారిటీ ఇచ్చారు ఆ 14 సెక్టార్లలో ఈసారి డిఫెన్స్ అనేటువంటిది కూడా రక్షణ రంగం కూడా ప్రయారిటీ ఉంది ముఖ్యంగా రక్షణ రంగంలో దేశీయంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాబట్టి వీళ్ళతో కలిసి హిందుస్థాన్ ఏరోనాటిక్స్తో కలిసి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఇక్కడ వాళ్ళు ఒక పూర్తిగా ఏర్పాటు చేసినటువంటి ఒక స్టాల్ని కూడా మనం చూస్తున్నాం సో ఈరోజు జరగబోయేటువంటి మధ్యాహ్నం తర్వాత ఏదైతే ఈవెంట్ ఉంటుందో మధ్యాహ్నం 2:30 తర్వాత కంప్లీట్గా ఇక్కడికి ముఖ్యమంత్రి డైరెక్ట్గా వస్తారు ప్రతి స్టాల్ని విజిట్ చేస్తారు ఓపెన్ చేస్తారు ఆ తర్వాత తనతో వచ్చినటువంటి ఏవైతే డెలిగేట్స్ ఉంటారో వాళ్లకు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం స్టాల్స్ని చూపించి ఇక్కడ బిజినెస్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయో వాళ్ళు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా కంపెనీస్ ఉన్నాయి దాదాపు 137 కంపెనీల్లో ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి ఇక్కడ మనం రాష్ట్రీయ ఇస్పత్ నిగమం సంబంధించి విశాఖ స్టీల్కి సంబంధించినటువంటి ఒకటి చూడొచ్చు అదేవిధంగా శాన్ మెరైన్ అనేటువంటి ఒక కంపెనీకి సంబంధించినటువంటి ఒక స్టాల్ చూస్తున్నాం వీళ్ళు షిప్పింగ్లో ఉన్నారు షిప్పింగ్ సంబంధించి షిప్స్ తయారు చేస్తారు షిప్స్ని రిపేర్ చేస్తారు సో ఆంధ్రప్రదేశ్లో ఒక తీర ప్రాంతం పొడవైన తీర ప్రాంతం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ షిప్పింగ్ కార్పొరేషన్కి సంబంధించి చాలా స్కోప్ ఉంది అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తారు ఉదయం నుంచి కూడా ఇప్పుడే ఇక్కడికి జనం రావడం స్టార్ట్ అయింది ప్రభుత్వం ఇటీవల పాలనా పరంగా చేపట్టినటువంటి రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయి ముఖ్యంగా గవర్నెన్స్లో గ్రామ సచివాలయాలు కావచ్చు కింది వరకు ఏ విధంగా ఒక పారదర్శకమైనటువంటి పాలన జరుగుతుంది అనేటువంటిది కూడా షోకేస్ చేస్తూ ఇక్కడ మనం ప్రభుత్వానికి సంబంధించిన కూడా చాలా స్టాల్స్ ఉన్నాయి ఏపీ ఫుడ్ ప్రాసెస్ సొసైటీకి సంబంధించినటువంటి ఒక స్టాల్ ఉంది ఎక్కడెక్కడ ఎటువంటి డెవలప్మెంట్ హబ్స్ ఉన్నాయి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఎటువంటి ఆహార ధాన్యాలు ఎటువంటి ఫ్రూట్స్ పండుతాయి వాటిని ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయొచ్చు అదేవిధంగా ఏపీ ఇండస్ట్రీస్కి సంబంధించి ఇండస్ట్రియల్ కారిడార్ ఏ విధంగా ఉందని చూపెడుతూ కూడా ఏపీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి ఒక మనం దాన్ని ఇక్కడ స్టాల్ని చూస్తున్నాం సో ఈరోజు మెయిన్ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఏదైతే సమ్మిట్కి సంబంధించి పూర్తిగా వచ్చినటువంటి అతిథులు మాట్లాడిన తర్వాత ఇక్కడికి స్టాల్స్కి వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ అవకాశాలు కొత్తగా వచ్చినటువంటి కంపెనీస్కి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లను షోకేస్ చేసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు కిషోర్ రైట్ థ్యాంక్ యూ ఇస్మాయిల్ వివరాలు అందించినందుకు